హైట్ వాల్ మనకి ఫోర్ వీక్స్ బ్యాక్ అనమాట ఫోర్ వీక్స్ బ్యాక్ అంటే మనకు ఆగస్ట్ ఎండింగ్లో మనకి అగ్నిపతి ఎయిర్ ఫోర్స్ నుంచి ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట నాన్ ఇది ఈ నోటిఫికేషన్కి నోటిఫికేషన్ డీటెయిల్స్గా ఒక వీడియో చేశాను ప్లస్ వారితో పాటు ఆఫ్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఏ అడ్రస్ పంపించాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి ఏ అడ్రస్ పంపించాలి అనేది ఒక కంప్లీట్ డీటెయిల్స్గా ఒక వీడియో చేయడం అయితే అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో ఆఫ్లైన్ ద్వారా వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్ అయితే ఇప్పుడు ఇష్యూ అయితే చేస్తున్నారు అంటే మీకు బై పోస్ట్ ద్వారా వాళ్ళే పంపిస్తున్నారు అన్నమాట అండ్ ఎవరైతే మన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి నేను చెప్పినటువంటి విధంగా మీరు అప్లై చేసి ఉంటే ఎవరైతే కరెక్ట్గా అంటే వాళ్ళు చెప్పినటువంటి లోపు ఎవరైతే పంపించుంటారో వాళ్ళకు అడ్మిట్ కార్డ్ అయితే రావడానికి అవకాశం ఉంది అండ్ ప్రజెంట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్గా ఒక పర్సన్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చింది టూ డేస్ బ్యాక్ అయితే అనమాట అతనికి అండ్ ఇప్పుడు ఏడలో వచ్చేసి అతనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ప్లస్ వారితో పాటు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎవరు ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం అన్నమాట ముందుకు వచ్చేసి మన వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా కాబట్టి లైక్ చేయండి బ్రదర్ అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన వెళ్ళినట్టు యాక్టిస్ పెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ చెప్తున్నాను ఎవరైతే నాన్ కమ్యూడియన్కి అప్లేసిన ప్రతి ఒక్కరి కూడా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఇక ఆఫ్ వెళ్దాం బ్రదర్ ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్కి వచ్చినటువంటి అడ్మిట్ కార్డ్ అనమాట అతనికి అయితే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చింది అండ్ మీకు ఒకటి ఇక్కడ ఒకటి క్లారిఫై చేస్తాను అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదనమాట ఎందుకు అడ్మిట్ కార్డ్ రాదంటే మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోతే అడ్మిట్ కార్డ్ అయితే రాదు ఎవరిదైతే అప్లికేషన్ అనేది లిస్ట్ అవి అయ్యిందో వాళ్ళకి మాత్రం అడ్మిట్ కార్డు వస్తుందన్నమాట అండ్ ఇంకోటి కొంతమందికి అడ్మిట్ కార్డు రాదు ఎందుకు రాదంటే కనుక వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి పంపించకపోవడం కానీ లేదంటే వాళ్ళు చెప్పినది కరెక్ట్గా పంపించకపోవడం కానీ అప్లికేషన్ సరిగ్గా అప్ చేయకపోయినా కానీ లేకుంటే వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి పంపించకపోయినా కానీ ఈ విధంగా అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీ అప్లికేషన్ అనేది లిస్ట్ అవ్వదు రిజెక్ట్ అయితే చేసి పక్కన పెట్టేస్తారు ఇటువంటి అప్లికేషన్స్ని కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను అన్నమాట మీరు కొద్దిగా కేర్ఫుల్గా చూడండి ఒకటికి రెండు సార్లు చూసి అప్లై చేసుకోండి లేదంటే అడ్మిట్ కార్డ్ రాదు అని ప్రతి వీడియోలో చెప్తుంటారనమాట ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో ఎవరైతే కరెక్ట్గా అప్లై చేస్తారో వాళ్ళకి చాలా మంది అయితే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చి అనమాట అండ్ ఎవరైతే నాన్ కంపెనీట్కి ఎవరైతే అప్లై చేయారో అగ్నివరి ఎయిర్ ఫోర్ దానికి ఎవరికైనా అడ్మిట్ కార్డ్ వచ్చింటే కింద కామెస్టర్ అయితే కామెంట్ చేయండి మీకు ఏ డేటా వచ్చింది ఏంటనేది ఒకవేళ మీకు అడ్మిట్ కార్డ్ రాలేదు అనుకుంటే కను మీరు షార్ట్లిస్ట్ అవ్వలేదు అని అనుకుని మీరు వేరే జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఏమైనా ఆఫ్లైన్ ద్వారా వచ్చే నోటిఫికేషన్ ఏమైనా ఉంటే గానే చెప్తాను మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి దాని ద్వారా అప్లై చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఇది ఇది అతని మొత్తం కూడా నేను హైడ్ అయితే చేయడం అయితే జరిగింది అతని డీటెయిల్స్ మొత్తం కూడా అతను అడిగాడు అండ్ అతను వచ్చేసి హాస్పిటాలిటీ అనే ట్రేడ్కి అయితే అప్లై చేయడం అయితే జరిగింది అనమాట అయితే ఇతనికి అడ్మిట్ కార్డు వాళ్ళు ఎప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు అండ్ ఎప్పుడు ఇష్యూ చేశారంటే ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన అతనికి హాకింపేట మనకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మాకే అండ్ అతనికి అడ్మిట్ కార్డ్ వచ్చి టూ డేస్ అనమాట నాకు ఇచ్చి కూడా అండ్ ఇతనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టు అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తేదీన డేట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ రిపోర్టింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుండి నైన్ లోప అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే తొమ్మిది గంటల లోపు రిపోర్టింగ్ అయితే కంపల్సరీ అయితే చేయాలి తొమ్మిది దాటింది అంటే అతని లోపలికి అలవైతే చేయరు అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ పది గంటలకైతే టైమింగ్ అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అనమాట అండ్ ఎవరికైతే అడ్మిట్ కార్డ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చూసుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకొని మీ ఎగ్జామ్ డేట్ చూసుకోండి రిపోర్టింగ్ చేసిన టైం చూసుకొని వెళ్ళండి అక్కడ వాళ్ళు ఏదైతే రిపోర్టింగ్ టైం చెప్తారో ఆ టైమింగ్ లోపు కంపల్సరీ అయితే వెళ్ళాలి అందుకంటే మీరు దాటి వెళ్ళారంటే లోపల కూడా అలౌ చేయరు కాబట్టి చూసుకొని వెళ్ళండి అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు కమ్యూనికేషన్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ వైర్లెస్ డివైజెస్ కానీ ఏమైనా ఉంటే కానీ మొబైల్స్ కానీ లేకుంటే క్యాలిక్యులేటర్ కానీ లేకుంటే ఎలక్ట్రికల్ వాచెస్ కానీ ఏమైనా ఉంటే కానీ మీరు అన్నీ బయట పెట్టి వెళ్ళిపోండి ఇవన్నీ మిమ్మల్ని లోపలికి తలవైతే చేయరు అండ్ ఇంకోటి బుక్స్ కానీ పేపర్స్ కానీ లేకుంటే ఏమైనా బ్యాగ్స్ కానీ మొత్తం కూడా బయటని వాల్సి ఉంటే అండ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ లోపలకైతే అలవ అయితే చేరు కాబట్టి మీరు అన్ని కూడా మీరు బయట పెట్టేసి మీరు అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నమాట అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి ఏంటని ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డు అంటే మీకు పోస్ట్ ద్వారా రిటర్న్ అయితే వచ్చింటుంది అన్నమాట మీకు మీ ఇంటికి అయితే వస్తుంది పోస్టు అది అడ్మిట్ కార్డు కంపల్సరీ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇది ఒరిజినల్ అయితే ఉండాల్సి ఉంటుంది అని ఇక్కడ మెసేజ్ అయితే జరిగింది మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో అనమాట థర్డ్ వచ్చేసి ఆధార్ కార్డు ఐడీ ప్రూఫ్ అనమాట ఇది ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి కాడ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాలి అది కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి ఒరిజినల్ ఓన్లీ ఒరిజినల్ మాత్రమే జిరాక్స్ అయితే కాదనమాట ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది అంటే ఇక్కడ మీరు ఫోర్త్ పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్ ఆర్ టు బి ప్రెసెంట్ మాక్సిమం బై అంటే మార్నింగ్ నైన్ లోపు రిపోర్టింగ్ అయితే చేయాల్సింది ఇక్కడ చెప్పడం జరిగింది అండ్ ఇతనికి ఎగ్జామ్ ఎక్కడ ఉందంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హాకింపేటు ఇస్కారా గేటు అక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట హాకింపేట్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడైతే తన ఎగ్జామ్ సెంటర్ అయితే ఉందనమాట అక్కడికి వెళ్ళి తను ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఎవరికైనా అడ్మిట్ కార్డ్ వచ్చింటే కానీ మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది ఏంటంటే కింద కామెంట్ అయితే కామన్ చేయండి ఒకవేళ ఇతనికి పడినటువంటి ఎగ్జామ్ సెంటర్ ఉంటే కానీ అందరూ కూడా కలిసి వెళ్ళాలనుకుంటే కానీ కింద కాంక్షలు అయితే కామెంట్ చేయడం పెడతారు అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి ప్యాడ్ అయితే తీసుకొని వెళ్ళాలని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట క్లీన్ రైటింగ్ క్లీప్ బోర్డు అంటే మనకు ప్యాడ్ అయితే ఉంటుంది కదా ప్యాడ్ అదైతే తీసుకొని వెళ్ళాలి అని చెప్తాడు ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే అడ్మిట్ కట్సిన ప్రతి ఒక్కరు కూడా మీరు మార్నింగ్ నైన్ లోపు అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది చెప్పడం జరిగింది నైన్ దాటిందంటే మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలవైతే చేయరు కాబట్టి కొద్దిగా చూసుకొని కేర్ఫుల్గా టైమింగ్ అయితే వెళ్ళిపోండి బ్రదర్ ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందంటే మనకు ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మనకు జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు పది క్వశ్చన్లు వస్తాయి పది మార్కులకు నెక్స్ట్ మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు పది క్వశ్చన్ వస్తే పది మార్కులకు ఓవరాల్గా ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది అండ్ మొత్తం కూడా మనకు టెన్త్ స్టాండర్డ్ లెవెల్ అయితే మనకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందని ఇక్కడ మెషన్ చేశారు అండ్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది అండ్ మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు ఇంకోటి బ్రదర్ ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నా ప్రతి ఒక్కరు కూడా దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా ఒకసారి తెలుసుకోండి అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు అండ్ ఇంకోటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ మనకి నెక్స్ట్ అనేది ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్ వెంటనే ఉంటుందా లేకుంటే టైం ఏమైనా ఇస్తారా అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి అక్కడ వెళ్ళిన తర్వాత అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేటప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడగండి వాళ్ళని ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మనకి ఏ విధంగా మనకు తెలుస్తుంది మన క్వశ్చన్ మార్కులు ఏంటి అనేది అది కొద్దిగా ఏ విధంగా తెలుసుకోవాలి సార్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ కాలిపోతారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేజ్ టూ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫిజికల్ టెస్ట్లో ముందు వచ్చేసి హైట్ అయితే చెక్ చేస్తారు హైట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నూట యాభై రెండు పాయింట్ ఐదు అయితే ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట అండ్ ఈ ఫిజికల్ టెస్ట్లో మళ్ళీ ఫిజికల్ టెస్ట్ వన్ ఫిజికల్ టెస్ట్ టూ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వన్లో వచ్చేసి ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ని ఆరు నిమిషాలు ముప్పై సెకండ్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ చెప్పడం అయితే అనమాట ఇది ఎవరైతే కంప్లీట్ చేస్తారో మళ్ళీ మీకు ఫిజికల్ టెస్ట్ టూ అయితే ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్ టూలో ఏముంటుందంటే టెన్ పుషప్స్ వన్ మినిట్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత టెన్ సిటప్స్ వన్ మినిట్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ స్క్వాడ్స్ వన్ మినిట్లో కంప్లీట్ అయితే చేయాల్సి అనమాట ఇది ఫిజికల్ టెస్ట్ టూల్ అనమాట ఇది ఒకసారి చూసుకోండి ఇక నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఫేజ్ త్రీ అయితే ఉంటుంది ఈ ఫేజ్ త్రీలో వచ్చేసి మీకు ఇక్కడ మీకు స్ట్రీమ్ టెస్ట్ అయితే అనమాట ట్రే టెస్ట్ అనుకోండి దీనిలోనే ఏంటంటే మనకి ఇక్కడ మనకు హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ సంవత్సరం అంటే వర్క్ మీకు వస్తుందా రాదా ఏమైనా నాలెడ్జ్ ఉందా లేదని మీకు అక్కడ టెస్టింగ్ అయితే కండేస్తా అనమాట ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ట్రేడ్ టెస్ట్ అనుకోండి ఆ విధంగా అయితే ఉంటుంది ఈ ట్రై టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫేజ్ ఫోర్ అయితే ఉంటుంది ఇది మెడికల్ టెస్ట్ ఈ మెడికల్ టెస్ట్ మీకు బ్లడ్ టెస్ట్ అయితే ఉంటుంది యూరిన్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఎక్స్ రే టెస్ట్ ఉంటుంది ఈ విధంగా కొన్ని టెస్ట్లు అయితే చేస్తారు ఇది మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా మనకు అగ్నివీరు ఎయిర్ ఫోర్స్ నాన్ కబాండేట్ ఉంది కదా ఈ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రస్తే ఈ విధంగా కండేస్తారు అన్నమాట ఇంత బ్రదర్ ఎవరైతే అగ్నివీరు ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండేటివ్ నోటిఫికేషన్కి అప్లై చేశారో ఫోర్ వీక్స్ బ్యాక్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సెప్టెంబర్ ఒకటో తేదీ లాస్ట్ డేట్ అన్నమాట దీనికి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళు కింద కాంక్షన్ అయితే కామన్ చేయండి అప్లై మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిందా లేదా అనేది ఒకవేళ అడ్మిట్ కార్డ్ వచ్చింటే కానీ ఆల్ ద బెస్ట్ అందరికీ ఒకవేళ మీకు అడ్మిట్ కార్డ్ రాలేదనుకో మీ అప్లికేషన్ లిస్ట్ అవ్వకపోవడం కానీ లేకుంటే మీరు అప్లికేషన్ సరిగ్గా ఫిల్అప్ చేయకపోవడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అసలు మీకు రాకపోయి ఉండొచ్చు అండ్ మీరు వేరే అదర్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి అండ్ ఇటువంటి గ్రూప్స్ ఉద్యోగాలు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే కానీ మన ఛానల్ డైలీ అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మీరు అండ్ మీకు అడ్మిట్ కార్డ్ వచ్చింటే కానీ మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ జాబ్ వచ్చినట్టు ఇక మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది మీరు ఎగ్జామ్ బాగా రాసి వాళ్ళు చెప్పినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏదో ఉంటుందో ఫిజికల్ కానీ మెడికల్ కానీ ఇవి క్లియర్ చేసుకుంటే జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట ఇంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కన్నా కింద అవసరం అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ